హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ యొక్క ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేశాను ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో చేశాను అక్కడ నుండి అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనకి యూఎఫ్జేఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో దాన్ని క్లిక్ చేసేయండి ఇలా చేసిన తర్వాత మీరైతే డైరెక్ట్గా మనకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఉందో అక్కడికి అయితే వచ్చేస్తారు అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ముందుగా వాటిని అయితే చూసుకుందాం మనం ఇక్కడ అంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేసి చూద్దాం ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు అనేసి ఇక్కడ చూడండి ట్వంటీ సెకండ్ జనవరికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సెవెంత్ లాస్ట్ డేట్ అనమాట సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏప్రిల్ లో రైతుగా అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అని అంటే మనకి ఎయిటీన్త్ నుండి ట్వంటీ త్రీ వరకు మనకి ఏప్రిల్లో అయితే ఉండడం జరిగింది ఓకే అండ్ రిజల్ట్ కానీ ప్రతిదీ చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జా అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అందరు పే ఉంటుంది ఇక్కడ యాప్ యాప్ సో ఆ అనేది మీకు ఏంటే అండ్ ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో సో ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ కి కోర్సెస్ అయితే తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఓకేనా అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ క్లారిటీగా ఇచ్చేశాను అండ్ నోటిఫికేషన్లో చెప్పినప్పటికీ ఎందుకంటే అప్లికేషన్ చేసుకున్న చేసుకున్నది మినిమం తెలుసుకోవాలి మళ్ళీ మనకి డౌట్ అని చెప్పాను అండ్ పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది చూడండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది నేను డైరెక్ట్ మీకు అయితే ప్రొవైడ్ ఇక్కడ సో ఇక్కడ నేను ఇంకా దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఓకేనా అది క్లిక్ చేసి మీరు ఇక్కడికి వస్తే ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతారు అప్లికేషన్ చేసుకోవాల్సిన అటువంటి వెబ్సైట్కి ఓకే అండ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోండి అప్లై ఆన్లైన్ ఉంది చూస్తారా దాన్ని క్లిక్ చేసేద్దాం ఇలా క్లిక్ చేసిన తర్వాతకి ముందుగా ఎవరైనా కానీ అండ్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిందే అంటే పాతగా ఎవరు అప్లికేషన్ చేసినా కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే సో ఇక్కడ న్యూ రిజిస్టర్ ఏమన్నా తీస్తారో అక్కడ క్లిక్ చేసేయాలి ఓకేనా అక్కడ న్యూ రిజిస్టర్ అని కనిపించిన దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఓకే అది చూద్దాం నేమ్ అయితే అడుగుతుంది క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది అది మన యొక్క టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తానని చూడండి టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఎంటర్ చేయాలి క్యాపిటల్ లెటర్స్లో ఓకే క్లియర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ ఉంది చూసారా పేరెంట్ నేమ్ ఉంది సారా సో అక్కడ వచ్చేసి మన యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ ఎంటర్ చేయండి ఓకేనా సో ఎంటర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది చూసారా ఈమెయిల్ ఐడి అనేది మీరు ప్రస్తుతం ఏదైతే వర్కింగ్లో ఉందో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ ఈమెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది మీరు అది గమనించాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నేషనాలిటీ ఉంది చూసారా అక్కడ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే మీ ఫోన్లో అస్సలు ఓపెన్ కాదు ఇలా మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కదా అండ్ కంప్యూటర్లలో ఖచ్చితంగా ఇలా చేసుకోవాల్సిందే కానీ ఫోన్లో అయితే చేసుకోరాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే జెండర్ అన్న దగ్గర మెయిల్ అని పెట్టేసాం ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అన్న దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి అది కరెంట్ వర్కింగ్ నెంబర్ అయి ఉండాలి అండ్ ఫ్యూచర్లో కూడా అదే యూజ్ చేస్తూ ఉండాలి మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి అండ్ ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ అని ఉంది సారా సో ఇక్కడ సీక్రెట్ క్వశ్చన్ దగ్గర మీరు ఏదైనా క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అన్నారనుకోండి అతను నేమ్ ఇచ్చేసేయండి నేను ఇచ్చేసాను అలా అని ఓకేనా అది మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే అదే యూజ్ అవుతుంది మీకు ఫ్యూచర్లో ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్ అని అడుగుతుంది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది ఓకేనా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మెయిల్కి ఓటీపీ వచ్చింది అని చెప్తుంది ఓకేనా మీ మెయిల్కి పాస్వర్డ్ నాటే ఓటీపీ కాదు పాస్వర్డ్ అది ఆ పాస్వర్డ్ వస్తుంది చూసారా ఆ పాస్వర్డ్ అనేది మనకి వాళ్ళు డిఫాల్ట్గా ఇస్తారు ఆ వచ్చినటువంటి పాస్వర్డ్ ప్లేస్ మనం ఇందాక ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఉంటుంది సారా ఆ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి సో యూజర్ ఐడి ఉంది చూసారా సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనే దగ్గర సో అక్కడ మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాం కింద పాస్వర్డ్ అనే దగ్గర వాళ్ళు మన మెయిల్కి పంపించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో సారా సో అది ఇక్కడ ఎంటర్ చేస్తాము సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ అనేది ఉంటుంది సరే ఆ క్యాప్స్ అనేది ఎంటర్ చేయండి అండ్ ముందే చెప్తున్నాను ఇదివరకు పాత వాళ్ళు ఎవరు అప్లికేషన్ చేసినా కానీ మళ్ళీ కొత్తగా ఇలా చేసుకోవాల్సిందే ఓకేనా సో పాత చేస్తాం కదా ఆ దాంతో లాగిన చేసుకుంటామంటే కుదరదు దేని దానికి ఓకేనా ఇలా మనం మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మన ఎంటర్ చేసి కింద క్యాప్చ్ అనేది ఉంది సార్ అది కూడా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తాం ఇలా సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతకి మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి తీసుకువెళ్తుంది అయితే ఇక్కడ ఏ విధంగా అంటే మన పాస్వర్డ్ అనేది వాళ్ళ డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఇచ్చారు కదా కానీ ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఓకే న్యూ పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట కానీ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్స్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి ఐ మీన్ ఇలా ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్గా నేవీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఆర్మీ అంటే రేట్ వన్ టూ త్రీ నవీన్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ సో యూఎఫ్జే ఎట్ ద రేట్ వన్ టూ త్రీ సో ఇలా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది అంటే ఈ టైప్ ఫీలో అయితే మనకి యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట సో ఎనీ పాస్వర్డ్ అనేది మనమైతే పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం ఎప్పుడైతే మీరు ఇది పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకున్నారో ఈ పాస్వర్డే మీకు ఫైనల్ వరకు యూజ్ చేసేటువంటి లాగిన్ పాస్వర్డ్ ఇది ఓకే సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైతే మనం ఎయిర్ ఫోర్స్ రిజల్ట్ చూసుకునేటప్పుడైనా అడ్మిట్ కార్డ్ ఎప్పుడైనా కానీ మన యొక్క మెయిల్ ఐడి ప్లస్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాస్వర్డ్ ఓకే రెండు క్లియర్ అనమాట సో ఇది సబ్మిట్ చేసాం మనకి సక్సెస్ఫుల్గా ఉంది సో మనం ఒకసారి లాగిన్ అయిపోతాం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ ఉంటుందో ఈ పాస్వర్డ్ అండ్ మన మెయిల్ ఐడి తోటి ఒకసారి లాగిన్ అయిపోతాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాతకి మనం అంటే ఎంటర్ చేస్తాం అనమాట రిసీప్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేస్తాం ఓకేనా ఇక్కడ వరకు మనకి అకౌంట్ అనేది రిజిస్టర్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా ఓకేనా అండ్ తర్వాతకి మన యొక్క డీటెయిల్స్ అంటే అప్లికేషన్ చేసుకోవడానికి మనం ఇంకా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తూ వెళ్తుంటాం ఓకేనా చూద్దాం అది కూడా ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిదా క్లియర్ కదా ఓకే క్లియర్ ఇక్కడి నుండి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ ఫోర్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి ముందుగా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా సార్ దాన్ని క్లిక్ చేసాం క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేయడానికి కింద క్లిక్ చేసి ఇక్కడ ఓకే ప్రొసీడ్ అని క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనకి పర్సనల్ డీటెయిల్స్ ఇలా వస్తాయి అనమాట ఓకేనా అండ్ అప్లికేషన్ ఫామ్ అనేసి వస్తుంది ఇక్కడ మనకు చూడండి చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ సో ఎక్కడ కూడా మిస్టేక్ అయితే చేయకూడదు ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ముందుగా చూడండి మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అనేది గా ఉంటాయి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడెడ్ టెన్త్ సర్టిఫికేట్ ఉంటుంది టెన్త్ ఆర్ మెట్రికులేషన్ అని ఉంటుంది ఓకేనా ఇక్కడ టెన్త్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూజ్ చేసుకున్నాను నేను ఓకేనా టెన్త్ మేమో అనమాట అది ఓకే మేమో అనేది చూజ్ చేసుకున్నాను చూజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మెయిల్ ఐడి అనేది కామన్గా వచ్చింది నేషనాలిటీ అనేది ఇండియన్ వచ్చేసింది కామన్గా అండ్ తర్వాత వచ్చేసి ఫోన్ నెంబర్ అనేది డిఫాల్ట్గా వస్తుంది ఓకేనా తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆర్ యూ సర్వింగ్ ఏన్సీఈ అని చూసారా సో అక్కడ వచ్చేసి సివిలియన్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి ఓకేనా సివిలియన్ ఆప్షన్ ప్రాబ్లం ఏం లేదు పేరు పెద్దగా ఏది పెట్టేసుకున్నా కానీ ఓకేనా సివిల్ అనేది బెటర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్నది చేశారా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే చేయాలి అండ్ ఇక్కడ టెన్త్ మేమో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం ఓకేనా ఆధార్ కార్డ్లో ఉన్నది యాక్సెప్ట్ కాదు టెన్త్ మెమోలో ఉన్నది యాక్సెప్ట్ చేస్తారు ఆధార్ కార్డులో మనం టెన్త్ మెమో ఏ విధంగా ఉందో అలా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా డీటెయిల్స్ అనే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం అండ్ ఫర్దర్గా అదే స్టెప్కి తీసుకెళ్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది మీరు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది ఒకటి ఓకేనా ఒకటి పాప్ అప్ బాక్స్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో మన వొకేషనల్ కానీ ఏదైనా కానీ సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోం అనుకోండి ఇక్కడ మనకి అయితే కొన్ని పోస్ట్లు అయితే వస్తుంటాయి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రియేటర్ ఇవన్నీ అడుగుతుంది అని చెప్తున్నారు అక్కడ అండ్ నెక్స్ట్ డిప్లొమా సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ ఏదైతే ఎలిజిబుల్ అవుతామా అవి అక్కడ వస్తాయి ఓకేనా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయామా ఇది అప్లికేషన్ చేద్దామంటే ఏఎస్ అని క్లిక్ చేసేయండి ఓకేనా సో ఏఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి చూసారు కదా సో ఇక్కడ చూసిన తర్వాతకి మనము దేనికి అప్లికేషన్ చేద్దాం అనుకుంటామని అడుగుతుంది అంటే ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్కి అప్లికేషన్ చేస్తారా గ్రూప్ వైకి అప్లికేషన్ చేస్తారా లేదంటే గ్రూప్ ఎక్స్ వై రెండింటికి అప్లికేషన్ చేస్తారా అడుగుతాను ఈ గ్రూప్ ఎక్స్ వై రెండింటికి అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అందులో ఎంపీసీ చేసిన వారు మాత్రమే ఎక్స్ వై రెండిట్లో కలిచలేవుతారు అన్నీ ఇవి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే ఎడ్యుకేషన్ బోర్డ్ అనే సెలెక్ట్ చేసుకున్నాం ఓకేనా స్టేట్ బోర్డ్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అంటే నేను ఏ బోర్డ్ అయితే అది బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను ఓకేనా అది మీ ఇష్టం అది ఓకేనా సో మీ ఎడ్యుకేషన్ బోర్డ్ మీరు ఎక్కడి నుంచి ఏ బోర్డ్ నుంచి పాస్ అయ్యారు సిబిఎస్ఈ అండ్ లేకపోతే స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా వస్తుంది కదా సో అలా అనమాట ఓకేనా అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ ఇక్కడ ఏమడుగుతుంది అనంటే అండ్ అగ్రిగేట్ పాస్ ఓకే గ్రాస్ పర్సంటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ యొక్క ఓవరాల్ పర్సంటేజ్ అనేది అడుగుతుంది ఇక్కడ ఎయిటీ పర్సంటేజ్ అని పెట్టాలి ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అని పెట్టాను ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అండ్ లాస్ట్కి వచ్చేసి ఇలా పెట్టకూడదు అండ్ రౌండ్ ఫిగర్గా ఎయిటీ త్రీ అండ్ లేకపోతే ఎయిటీ ఫోర్ ఇలా పెట్టాలి అని చెప్పడం జరిగింది నాకు ఓకేనా సో ఇప్పుడు నేను మీకు చూస్తున్నారు కదా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అని పెట్టడం అనేది మీకు అనిపించింది కానీ అలా పెట్టకూడదు ఎయిటీ ఫోర్ లేదంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇలా పెట్టాలి అని చెప్పడం జరిగింది ఓకే నైంటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్స్ ఏదైతే మేము ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు నేనైతే మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం అయితే నేనైతే అండ్ సర్టిఫికేట్ అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా మీరు కూడా సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలోనే ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ ఓకే అయితే మనకి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చాయి ఎక్స్ వైకి అప్లై చేస్తున్నాం ఎక్స్ అని పెట్టాం అంటే ఓన్లీ ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కదా అందుకని మనకి ఇక్కడ పర్సంటేజ్ సబ్జెక్ట్ వైజ్గా అడిగింది మీకు అర్థం చేసుకోవాలి అక్కడ ఓకేనా అర్థం గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకేనా ఇక్కడ ఏమడిగింది అంటే మనకి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఇంగ్లీష్ ఉండాలి ఓకేనా ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉండాలి కాబట్టి మీకు ఎంత పర్సెంట్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయమంటుంది మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ ఓకే ఎంత పర్సెంట్ వచ్చాయో ఎంటర్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చాయి అని అడుగుతుంది మళ్ళీ మ్యాథమెటిక్స్ ఇక్కడ ఓకేనా సెకండ్ దాంట్లో ఓకే మీరు ఫస్ట్ ఇంగ్లీష్ చూసుకోవాలి సెకండ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ చూసుకోవాలి మీరు ఇక్కడ నేను మార్క్ కూడా చేస్తున్నాను ఇక్కడ ఓకేనా సో ఇక్కడ మన మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చాయని మనం గమనించుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకేమడుగుతుంది ఫిజిక్స్ అడుగుతుంది ఫిజిక్స్ కూడా మనకి ఎంత పర్సంటేజ్ వచ్చాయి అనేది మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా రైట్ ఫిజిక్స్ కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నాను నాకు వచ్చినాయి ఓకేనా క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ అడిషనల్ మార్క్షీట్ షీట్ అని ఉంటుంది నాకేమైనా అడిషనల్ మార్క్ షీట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది అంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటాయి కదా మనకి సర్టిఫికేట్స్ అని కంప్యూటర్ సైన్స్ అనేది అడ్జెస్ట్గా ఉంటుంది వీళ్ళు ఇవ్వడం కాకపోతే ఇంకేమైనా ఉందానంటే ఎస్ అయితే వేస్తాను పెట్టాను నువ్వు అయితే నో అని పెట్టేసేయండి ఓకేనా సో నో అని పెట్టేసాను నేను ఓకేనా అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేశాను కింద ఉన్నటువంటిది అది ఏం రాదు మనకి సేవ్ అండ్ కంటిన్యూ ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిటీ త్రీ పాయింట్ త్రీ అని పెట్టాను ఇలా ఎంటర్ చేయకూడదు చెప్పింది ఓకేనా నాకు చెప్పింది అలా ఓకేనా సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేశాను సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాతకి అండ్ నెక్స్ట్ అంటే ఫర్దర్గా మీ డీటెయిల్స్ అన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఫర్దర్ డీటెయిల్స్కి వచ్చేసామని చెప్పింది ఓకే అని క్లిక్ చేశాను ఓకేనా సో డన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అండ్ నాకు కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఇవేంటి అని అంటే మనకి ఎన్సీఎస్సి సర్టిఫికేట్ ఉందా మీకు అని అడిగింది అయితే నాకు ఉంది అని పెట్టేస్తా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఏ సర్టిఫికేట్ ఉందా బి సర్టిఫికేట్ ఉందా సి సర్టిఫికేట్ ఉందా అడుగుతుంది ఒకవేళ ఏనో బీనో సీనో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్స్ అడుగుతుంది ఓకేనా ఇయర్స్ అనేది అడుగుతుంది అది అంటే దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఓకేనా సో యొక్క సర్టిఫికేట్ నెంబర్ లేదు నో అని పెట్టేస్తాను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏమైనా అంటే మనకి ఇక్కడ బోర్డు నుంచి ఏదైనా అంటే మనకి ఏదైనా ఎయిర్ ఫోర్స్లో మనం ఏదైనా సర్వీస్ చేసామంటే నో అన్ పెట్టేసాను ఓకేనా లేదు ఎస్ అని పెట్టేసి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి నో అన్ పెట్టేసాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైనా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో ఎక్స్ సర్వీస్ మీద మనం ఏదైనా డ్యూటీ చేస్తున్నామో ఇలా అడుగుతుంది నో ఆన్ పెట్టేసాను నేను ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డ్యూకి మనకి ఫిజికల్ ఫిజికల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట మనకి హైట్ ఎంత ఉంటాము అండ్ ఇలా అడుగుతుంది ఆ హైట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సెవెన్ అండ్ ఎయిట్ సెంటీమీటర్స్ అని పెట్టేస్తాను సెంటీమీటర్స్లలో పెట్టేస్తున్నాను ఇక్కడ ఓకే క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోల్ ఎక్కడ ఉందంటే మోలా ది రైట్ ని పెట్టేస్తాను ఒకటి అడిగింది కాబట్టి ఒకటే పెట్టేస్తాను రెండు అడిగితే రెండు పెట్టేస్తాం కానీ ఇక్కడ ఒకటి అడిగింది కాబట్టి ఒకటి పెట్టేసాను సరిపోతుంది చాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ అడుగుతుంది సెంటీమీటర్స్లలో సో నేనైతే ఇక్కడైతే ఎంటర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి షూ సైజ్ అడుగుతుంది షూస్ సైజ్ కూడా మనం అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి సెవెన్ ఏటా మీ షూ సైజ్ ఎంత అనేది ఓకేనా సో కొంచెం అటు ఇటుగా అయినా కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో అలా అనమాట సో మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సెవెన్ కంటిన్యూ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోయాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంది సార్ ఇక్కడ మనకి ఒక హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ ఇలా ఎంటర్ చేస్తాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్ నెంబర్ అని హౌస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అన్ని తర్వాతకి మండల్ డిస్టిక్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా సో విలేజ్ మండల్ ఇవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్లయితే నాకైతే అన్ని నేను సెలెక్ట్ చేసేటప్పుడు నేను అప్లికేషన్ చేసేటప్పుడు నాకైతే అన్ని డిస్ట్రిక్స్ అయితే సెలెక్ట్ అవ్వలేదు లేదంటే నేను అప్పుడు ఏం చేశానంటే ఎనీ అదర్ అని పెట్టేశాను ఓకేనా సో ఎనీ అదర్ అని పెట్టేసాను నాకు మొత్తం రాలేదు ఒకవేళ వస్తే పెట్టేసాయండి మీరు కూడా ఓకేనా రాకపోతే ఎనీ అదర్ పెట్టేసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇలా ఎంటర్ చేశాను మండ మండల్ డిస్టిక్ ఏదంతా కూడా ఓకేనా నేను ఒకటికి రెండు సార్లు అయితే చూసుకున్నాను ఓకేనా నాకు ఏదైనా ఆప్షన్ అనేది ఏమైనా వస్తుందా అనేది మీరు కూడా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి అండ్ విలేజ్ కూడా అడిగేసింది సో అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పోస్ట్ అనేది దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉంది సార్ అక్కడ మా యొక్క పోస్ట్ ఆఫీస్ అనేది ఎంటర్ చేశాను ఓకేనా ఇలా పోస్ట్ ఆఫీస్ అనేది ఎంటర్ చేయండి అండ్ ఇది కూడా మీరు ఏంటంటే క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి ప్రతిదీ కూడా ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయడం అనేది చాలా మంచిది అనమాట ఓకేనా సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్లీజ్ ఫిలింగ్ ద బ్లాంక్ లెటర్స్ అనేసి ఇలా ఇస్తుంటారు కొన్నిటికి కొన్నిటికి ఇవ్వడం మర్చిపోయినా కానీ సో మనం అలా ఎంటర్ చేయడం అనేది చాలా మంచిది ఏ అప్లికేషన్స్కైనా చెప్తున్నాను అలాగా ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేశాను కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ అనేది కూడా మన పర్మనెంట్ డీటెయిల్స్ అదేవిధంగా కరెంట్ డీటెయిల్స్ సేమ్ ఉన్నట్లయితే సో మనం ఏం చేస్తాం ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తాం ఓకేనా టిక్ మార్క్ ఇచ్చే సేమ్ అదే డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి ఇలా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పైన మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి అప్పుడు చేంజ్ కాదు అనమాట టిక్ మార్క్ తీసేసి మళ్ళీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ పెట్టేయచ్చు ఓకేనా ఇలా అయితే సేమ్ క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే అండ్ ఫైనల్ పర్త్ ఫర్దర్కి వెళ్ళి అయితే వెళ్ళేశాను ఇలా వెళ్ళిన తర్వాతకి ఇక్కడ నాకైతే ఏమడుగుతుందంటే నాకు సిగ్నేచర్ అడుగుతుంది ఫోటో అడుగుతుంది తర్వాతకి అండ్ పా అంటే మన పేరెంట్స్ సిగ్నేచర్ అడుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ తమ్ము అడుగుతుంది అండ్ ఫోటో అనేది ఏ విధంగా ఉండాలో నేను ఆల్రెడీ క్లారిటీగా మీకైతే చెప్పాను నోటిఫికేషన్ టైంలో సో మీకైతే స్క్రీన్ పైన కూడా అయితే చూపిస్తూ ఉంటాను చూడొచ్చు మీరు సో ఎలా అంటే మనకి ఒక స్లేట్ పట్టుకొని మనము అంటే ఖైదీ లాగా స్లేట్ పట్టుకొని స్లేట్ మీద మన యొక్క నేమ్ ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి కింద యొక్క డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజైతే ఫోటో దిగామో ఆ రోజు డేటు మంత్ ఇయర్ అనేది ఉండాలి ఖచ్చితంగా అక్కడ ఓకేనా సో అప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారనమాట ఓకేనా తమ్ము కూడా మనకి ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది ఒకటే మీరు బ్లాక్ తోటి పెట్టొద్దు సో బ్లూ తోటి పెట్టాలి కొంచెము లెఫ్ట్ హ్యాండ్ తమ్ము పెట్టాలనేసి సో ఇక్కడ అదే విధంగా అయితే నేనైతే ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటానండి సో మీరు కూడా ఏంటంటే నేను ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఆ ఫోటో లేదు కాబట్టి ఎందుకంటే నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పడం కోసం అయితే మీకు ఇలా చూపిస్తున్నాను ఓకేనా సో కాదన్నమాట సో కాబట్టి మీరేంటంటే సో మీరైతే ఫోటో అయితే ఒరిజినల్ తీసుకోండి నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉండాలి బ్లాక్ ఒక బ్లాక్ స్లేట్ అయితే ఉందో దాని మీద మీ నేమ్ ఉండాలి సో ప్లస్ సెడ్ సేమ్ కి దానిపైన అండ్ స్లేట్ పైన మీ యొక్క నేమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ డిఓపి అనేది ఉండాలన్నమాట ఓకేనా నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫోటోని ఓకేనా సో టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి కాబట్టి సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా అండ్ క్లియర్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ అనేది కూడా అడుగుతుంది కాబట్టి నేను సిగ్నేచర్ అనేది క్యాండిడేట్ సిగ్నేచర్ అది ఓకేనా సో మనకి సిగ్నేచర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా సో క్లియర్ అనమాట అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి పేరెంట్ సిగ్నేచర్ అడుగుతుంది ఓకేనా కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు పెద్దగా అప్లికేషన్ ఏం చేయట్లేదు ప్రాసెస్ స్ చూపిస్తున్నాను కాబట్టి సో అక్కడ వరకు వచ్చేసి ఈ పేరెంట్ సిగ్నేచర్ దగ్గర కూడా అదే సెలెక్ట్ చేసుకున్నాను ప్రస్తుతానికి సో మీకు ఒక చూపించడం ప్రాసెస్ అనేది ఓకేనా సో కానీ మీ పేరెంట్ సిగ్నేచర్ మీ మీ మీదరో ఎవరి దగ్గర అయితే పెట్టాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తమ్ము అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది కదా సో ఇక్కడ తమ్ము సెలెక్ట్ చేసుకోవడం కోసం నేను ఏమేనే అంటే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాతకి అండ్ తమ్ము సెలక్షన్ దగ్గరికి వెళ్ళి తమ్ము కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఒకవేళ మీకు సైజు పర్టికులర్గా రాలేదు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రీసైజ్ అని నీటిలో కొట్టేస్తే మనకు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ వస్తే అందులో చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ దగ్గర మీ డిస్టిక్ లేదంటే మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తున్నారు అలా పెట్టేసినా ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా ప్లేస్ అనే దగ్గర మీ డిస్టిక్ పెట్టండి బెటర్గా ఉంటుంది పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ టర్మ్స్ ఉన్న మనకి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అందిస్తారా సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి పై నుంచి అది క్లిక్ చేసిన తర్వాత ఓకే సో క్లిక్ చేసేయండి సేవంతంగా టూ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సెలెక్ట్ సిటీ అంటే మనకి ఎగ్జామినేషన్ ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఫైవ్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఫైవ్ మనకి దగ్గరలో ఏదైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీలలో ముందుగా హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను అండ్ నాకైతే అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దగ్గరలో ఉంటుంది నా లొకేషన్కి అనేసి నేనైతే అది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీరు మాత్రం ఎటువంటి మిస్టేక్ అయితే చేయకూడదు సో చాలా జాగ్రత్తగా అయితే అప్లికేషన్ అయితే చేసుకునేటప్పుడు చాలా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలి ఓకేనా నేను అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం చెప్పగలుగుతాను మీరు ఇలా చేసుకోవాలనేసి ఇక క్లిక్ చేసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ అది అలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక ఓకేనా సో వచ్చేసి నేను వరంగల్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్నటువంటి విజయనగరం తర్వాత విజయవాడ తర్వాతకి నాకు ఇంకా తిరుపతి దగ్గర కూడా తిరుపతి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఓకేనా సో అలా అనమాట ఒక ఫైవ్ మాత్రం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతిదీ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది ఓకేనా క్లియర్ కదా ఇప్పటికీ సో క్లియర్ అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా ఎడిషనల్గా సెలెక్ట్ చేసుకుంటే మనకైతే అక్కడైతే పోపా బాక్స్ అయితే వస్తుందన్నమాట సో మనకి ఇక్కడ అండ్ ఆ బాక్స్లో మనకి ఏంటంటే ఆల్రెడీ సెలెక్టెడ్ ఫైవ్ అనేసి అలా వస్తుంది ఓకేనా సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద సేవ్ చేసేయాలి ఓకేనా సేవ్ అండ్ ప్రో టైప్ లో కింద సేవ్ క్లిక్ చేస్తే మనకైతే ఒకటి పోపప్ బాక్స్ వస్తుంది ఓకేనా అలర్ట్ చూపిస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకి సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఏం చేస్తామని ఇక్కడ అండ్ ఎయిర్బెడ్ సెలెక్షన్ సెంటర్ పర్ఫార్మెన్స్ ఫర్ ద అంటే ఫేస్ టూకి ఫేస్ టూకి మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇందాక వచ్చిన ఆప్షన్స్ ఉండవు దగ్గరలో ఓకే అన్ని ఉండవు అనమాట కొన్ని మాత్రమే ఉంటాయి ఆ కొన్నిట్లలో మనకి దగ్గరగా ఉండేది ఏంటంటే మనకి ఇక్కడ మేజర్గా అండ్ మేజర్గా ఇస్తారన్నమాట ఓకేనా ఏసీ అయితే మనకి ఇది ఇస్తుంటారు సో అందులో సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను దగ్గర ఉంటుంది తర్వాతకి ఢిల్లీలో లేదంటే ఇంకేదైనా నాకు దగ్గరలో ఉన్నది అటువంటి నేను ఒక అలా ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా ఓకేనా మస్ట్ అండ్ షుడ్ అయితే ఫైవ్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నాకు దగ్గరలో గదిలో అనిపించినాయి సెలెక్ట్ చేసుకున్నాను లేదండి ఓకేనా తిరువనంతపురం సంథింగ్ తమిళనాడు ఇలా ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసేసాను సేవ్ చేసిన తర్వాత నాకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అండ్ నెక్స్ట్ బటన్ కానీ కంటిన్యూ బటన్ కానీ ఇటువంటిది ఏమీ ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్ బటన్లో రెడ్లో కింద ఇచ్చారు సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ ఆప్షన్ కానీ ఇటువంటిది ఏమీ ఉండదు హోమ్ హోమ్ బటన్ ఉంటుంది అని దాన్ని క్లిక్ చేయండి రైట్ సైడ్లో హోమ్ బటన్ ఉంటుంది టాప్లో సో ఆ హోమ్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాతకి మీరు హోమ్ బటన్ హోమ్ పేజ్కి అయితే వస్తారు ఓకేనా హోమ్ పేజీకి వచ్చిన తర్వాత అక్కడ మీకు ఇప్పటివరకు త్రీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అని చూపిస్తున్నారు ఓకేనా నేను ఇక్కడ రెడ్ మార్క్లో కూడా మీకు అయితే చూపిస్తున్నాను చూడొచ్చు మీరు క్లారిటీగా ఓకేనా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు ఓకేనా సో అప్పుడు మనం ఏం చేస్తామంటే టాప్లోకి వచ్చేసి హోమ్ అనేది క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనం హోమ్కి వచ్చేస్తాం చూసారని చెప్పినట్టుగానే సో త్రీ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఫోర్త్ క్లిక్ చేసాము అనుకోండి మనం ఇక్కడ ఇక్కడ ఫోర్త్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనము కంప్లీట్ చేసుకున్నాము మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు మనకి ఏదైనా ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాయి ఇఫ్ ఇన్ కేసు మనకి ఏదైనా మిస్టేక్ జరిగిందని అంటే మనకు బ్యాంకు వెళ్ళి అయితే మా యొక్క త్రీ ఆప్షన్స్లలో ఎక్కడ మిస్టేక్ అయిపోయిందో అందులో అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే అప్లికేషన్ ఫామ్ ఎందులో అయితే అందులో మనం ఏం చేస్తామంటే దాన్ని మాడిఫై చేసుకోవచ్చు ఇప్పుడే మాడిఫై చేసుకోవచ్చు దీనికి ఎడిట్ ఆప్షన్ కానీ అటువంటిది కూడా ఏమి కూడా ఉండదు ఓకే మనకి స్టేట్ లాగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్టు దీనికి ఏమి ఇవ్వరు ఓకేనా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఓకే ఇది ఇలా ఉంటుంది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి పేమెంట్ మెథడ్ అయితే ఉంటుంది ఈ యొక్క పేమెంట్ అనేది అందరూ చేయాలి కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ మెథడ్ ఉంటుంది ఈ యొక్క టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మనం ఆన్లైన్లో అప్లికే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు కానీ ఆన్లైన్లో చేసుకోవడమే చాలా పెట్టారు కొద్దిమందికి టూ ఫిఫ్టీ రూపీస్ అయినప్పటికీ కొద్దిమంది పేమెంట్ అనేది మళ్ళీ స్టక్ అయిపోతుంది పేమెంట్ అంటే మనీ కట్ అయిపోతాయి నా మనీ ఇక్కడ పోయింది ఇంకా పేమెంట్ అవ్వలేదు అని చూపిస్తుంది అనమాట సో అటువంటి అప్పుడు ఏంటంటే మనకి మన యొక్క మనీ అనేది మనకి రిటర్న్ వచ్చేస్తాయి ఒక టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లలో వాళ్ళు అదే చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ అన్నిలో వాళ్ళు అదే చెప్పారనమాట ఒకవేళ మీ మనీ అయిపోయినా టూ నుంచి త్రీ డేస్లలో వర్కింగ్ డేస్లలో మీకు అవి రిటర్న్ వచ్చేస్తాయి సో అడిషనల్గా ఏమైనా పేమెంట్ కాకపోయినా కానీ సో ఎవరైనా రిటర్న్ వచ్చేస్తాయని చెప్పారనమాట సో ఎనీవే మీరు అయితే మనీ దగ్గర అయితే భయపడాల్సిన అవసరం లేదు పేమెంట్ సక్సెస్ అయిపోయి ఎంతవరకు అయితే చేసుకోండి మీకు కట్ అయిపోయిన మనీ మీకు అయితే రిటర్న్ పంపించేస్తామని చెప్పారనమాట క్లారిటీ కానీ ఓకేనా సో అది మనం గమనించుకోవాలి కానీ పేమెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఒక విషయం చెప్పాలంటే మనకి అండ్ కొన్ని ల్యాప్టాప్స్లో కూడా మనకి వర్క్ అవ్వదు అనమాట కొన్ని క్రోమ్ బ్రౌజర్లో వర్క్ అవ్వదు ఓకే మనకి అండ్ మొజిల్లా సో ఇందులో అయితే ఫైర్ ఫాక్స్ అంటారు కదా సో అందులో అయితే మనకి అవుట్ అవుతుంది పేమెంట్ అనేది ఓకేనా మీరు అందులో చేసుకోవడం కూడా చాలా బెటర్ అనమాట ఓకేనా సో మనకి మొబైల్లో కాదు సో ఈ ప్రాసెస్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్లో కూడా అవుతుంది కానీ అన్నింటిలో కాదు ఓకేనా కంప్యూటర్లలో అవుతుంది కానీ అన్నింటిలో కాదు కొన్నింటిలో అవుతుంది ఓకేనా సో అదనమాట సో కాబట్టి మీరైతే జాగ్రత్తగా అయితే చేసుకోవాలి పేమెంట్ విషయం దగ్గర మాత్రం చాలా విషయం ఓకే పేమెంట్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ఫోర్ స్టెప్స్ అనేది ఆ ఫోర్ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అని వస్తుంది లాస్ట్ ప్రింట్ అవుట్ వస్తుంది అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోమని వస్తుంది ఓకేనా సో అలా ఉంటుంది అన్నమాట సో ఈ కంప్లీటెడ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిస్తాను పేమెంట్ ప్రాసెస్ అనేది కూడా సో ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే టూ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట ఫస్ట్ తప్ప నెట్ బ్యాంకింగ్ అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు అన్ని అన్ని కార్డ్స్కి అన్ని బ్యాంకులకి ఇచ్చి ఇచ్చారు మాస్టర్ ఫీసే ఏదైనా అండ్ సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి మీరు ఓకేనా అదైతే మనకి అండ్ క్రెడిట్ కానీ డెబిట్ కార్డ్ కానీ సెకండ్ ఆప్షన్ అయితే బెటర్గా ఉంటుందనేసి సో సెకండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ పే అని ఉంది సరే ఆ పే అనే ఆప్షన్కి క్లిక్ చేసేయండి ఓకేనా ఇక్కడ బ్లూ మార్క్లో ఉన్నటువంటి పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే లోడ్ అవుతుంది అనమాట ఓకేనా సో చెప్పాను కదా పేమెంట్ దగ్గర అన్నింటిలో కాకపోయినప్పటికీ మీరు అయితే కొంచెం అయితే ట్రై చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ పేమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనము టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేస్తామో మనకి ఆ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్గా ఆటోమేటిక్గా ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోతాము ఓకేనా ఫోర్త్ స్టెప్లో మనం ఏంటంటే అవుట్ తీసుకోవడమే మనకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు సో ఇది ప్రాసెస్ అంతా కూడా ఓకేనా మనకు అన్ని విధాలుగా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సో ఫ్రెండ్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది సో అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన ప్రిపరేషన్ సో అటువంటి ప్రిపరేషన్ కోసం మన యొక్క యూఎప్జీ యాప్లో మనకి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ అండ్ గ్రూప్ ఎక్స్కి సంబంధించినటువంటి అండ్ దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి సో మీరైతే జాబ్ సాధించాలని అనుకుంటే ఈ కోర్సెస్ అన్ని నేర్చుకోండి మనకి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ జీకే కానీ ఇలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే చేపిస్తున్నాము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను సో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐవీఎస్ ఉంది మనకి ఆండ్రాయిడ్ ఉంది ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వచ్చిన అవకాశాన్ని ఎప్పటికైతే యుటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు ఓకేనా సో అది ఇప్పటికీ కూడా మనకి తెలిసిన విషయమే మనం ఫ్రెండ్స్ ఎంతో మందిని చూసే ఉంటాం కదా సో ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్